రేవంత్తో స్నేహం రవిప్రకాష్ అరెస్టుకు కారణమా? టీవీ నైన్లో అతిపెద్ద మోసం జరిగినప్పుడు ఆ ఛానల్ మాజీ సీఈఓ అరెస్ట్ కాలేదు. ఇక ఫోర్జరీ చీటింగ్ కేసులు నమోదైనప్పుడు కూడా పోలీసులు జైలుకు పంపలేదు. ఇప్పుడు సడన్గా పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని పాత కేసును తవ్విదీసి రవిప్రకాష్ను జైలుకు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిన చర్చ. తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో దోస్తీ కట్టి హుజూర్ నగర్లో వేలు పెట్టడమే రవిప్రకాష్ అరెస్టుకు దారితీసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా టీవీ నైన్ మాజీ సీఈఓ రవిప్రకాష్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్త వచ్చింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతంలో టీవీ నైన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే ఇప్పుడు ఎందుకు అత్యవసరంగా అరెస్ట్ చేశారన్న కారణంపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అప్పట్లో టీవీ నైన్ మాజీ సీఈఓ రవిప్రకాష్పై ఫోర్జరీ చీటింగ్ కేసులు నమోదయ్యాక ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. ఆ పార్టీ అండతో ఛానల్ పెడదామని అనుకున్నారు. అమిత్ షాతో ఉన్న ఫోటోను రవిప్రకాష్ సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఆయనపై విచారణ తెలంగాణలో నెమ్మదించింది. కానీ అమిత్ షా మాత్రం రవిప్రకాష్తో ఛానల్ ఏర్పాటుకు ఆసక్తి చూపలేదు. అయితే తాజాగా రవిప్రకాష్ రేవంత్ రెడ్డితో చేతులు కలిపినట్లు టీఆర్ఎస్ వర్గాలకు సమాచారం అందిందట. రేవంత్ రెడ్డికి స్పీచ్ల దగ్గర నుంచి రాజకీయ సలహాలను దగ్గరుండి రవిప్రకాష్ తయారు చేస్తున్నారని సమాచారం లీక్ అయిందట. అంతేకాదు హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్లో కూడా రవిప్రకాష్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. పొలిటికల్ మెసేజ్లను దగ్గరుండి తయారు చేస్తున్నట్లు టీఆర్ఎస్కు ఒప్పందిందట. సోషల్ మీడియాలో ఈ తరహా కథనాలు రావడంతో ఇక టీఆర్ఎస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాత కేసులు తవ్వితీసి రవిప్రకాష్ను తాజాగా అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు తెలుస్తోంది.